రాయలసీమలోని పేరుగాంచిన గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ మేరకు రాయలసీమ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చే భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ ఈవో వెంకటరామనారెడ్డి ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. ఇది 3వ తారీఖు 4వ తారీఖు గంగమ్మ జాతర నిర్వహించడం జరిగింది. ఈ గంగమ్మ జాతరకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. గంగమ్మ జాతరలో క్యూ లైన్లు గాని గంగమ్మ జాతరలో భక్తులు వచ్చే వాళ్ళందరికీ త్రాగునీరు గాని ట్రాఫిక్ అంతరాయానికి చుట్టూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ జాతరకు లక్షలాది మంది జనాలు వస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ రోజు ఒక కాలక్షేపం కథ ఉంటుంది. రేపు భజన ప్రోగ్రాం పెట్టించాం. అలాగే ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం రేల ప్రోగ్రాం పెట్టాము. ప్రజలు కూడా మమ్మల్ని గమనించి అల్లర్లు చేయకుండా వచ్చే వాళ్ళంతా దైవదర్శనం చేసుకుని ప్రతి ఒక్కరూ వచ్చే వాళ్ళు తిరిగి మళ్ళీ అదే విధంగా పోవాలని మేము కోరుకుంటున్నాం.